రెండో రోజు ఢిల్లీలో విశాఖ ఉక్కు కార్మికులు కదం తొక్కుతున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక నినాదాలు కేంద్రానికి వినిపించేలా సాయంత్రం వరకు నిరసన కొనసాగించనున్నారు. ఉక్కు అమ్మకంపై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, థ్యాంక్ యూ రోజా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అక్కడి నుంచి తరలివచ్చినటువంటి కార్మికులు, ఉద్యోగులు నిన్న పోలీసుల నిర్బంధాన్ని, ఆంక్షల్ని కూడా అధిగమించి జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి పలు పార్టీల నేతలు కూడా హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామని చెప్పి ఆ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా తాము పోరాటాన్ని విరమించేది లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఒకరోజు జంతర్ మంతర్ వద్ద కొన్ని ఆంక్షలు విధించి వీళ్ళని ధర్నా చేయనిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి కార్మికులకు, ఉద్యోగులకి సంఘీభావంగా వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. టీడీపీ పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత వి హనుమంతరావు, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి నరసింహరావు, అదేవిధంగా సిఐటియు ఏఐటీసీ నేతలు కొద్దిమంది హాజరయ్యారు. వీళ్ళ ఇవాళంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడనే వాళ్ళ ఆందోళన కొనసాగుతుంది. తర్వాత వీళ్ళు ఈ ఇతర పార్టీల నేతలను కూడా కలిసి ఇప్పటికే గతంలో వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చి అన్ని పార్టీల జాతీయ నేతలను వీళ్ళు కలిసి తమకు మద్దతునియాల్సిందిగా కోరారు. బహుశా వీళ్ళ తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో చాలామంది ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు కానీ ఎంపీలు కానీ వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరికొంతమంది ముఖ్య నేతలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ యూనియన్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు కేంద్రం నిన్న కూడా పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కొనసాగిస్తామని చెప్పి దానికి ప్రకారమే ముందుకెళ్తామని కేంద్రం చెప్తోంది. మరోవైపు ఉద్యోగులు, కార్మికులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వము, దాన్ని జరగకుండానే తమ పోరాటం కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నాకి చాలా పెద్ద సంఖ్యలో వైజాగ్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు కానీ ఉద్యోగులు కూడా తరలివచ్చిన పరిస్థితి కనబడుతుంది రోజా. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది రోజా. రైట్, థ్యాంక్ యూ.